నమస్కారం, నేను చంద్రాయణ్ గుట్ట కాన్స్టెన్సీ నుంచి వస్తున్నా. సో నా పేరు పూజిత. నేను ఇలా తీసుకునే టాపిక్ ఏంటంటే ఉజ్వల్ యోజన టాపిక్. యాక్చువల్లీ ఈ టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ సబ్సిడీ, గివ్ ఇట్ అప్ సబ్సిడీ. యాక్చువల్ ఎందుకంటే గివ్ ఇట్ అప్ సబ్సిడీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అందరి దగ్గర ఉంది సబ్సిడీ. ఆ సబ్సిడీ వల్ల చాలామంది ఉన్నోళ్ళు ఉంటుంది, లేనోళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎందుకు, ఉన్నోళ్ళకి అవసరం, మస్తు పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకి సబ్సిడీ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు గివ్ ఇట్ అప్ చేస్తే పూర్ పీపుల్కి వస్తుంది, ఎందుకంటే అలా కట్టెల పోయిలతోటి ఆగమాగమవుతుంటారు మొత్తం. లైక్ లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, తెలియదు, సఫర్, చాలా సఫర్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు సబ్సిడీ చాలామంది ఇచ్చారు, చాలామంది గివ్ ఇట్ అప్ చేసారు, లైక్ 1 crore మంది వరకు ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్స్, కానీ ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళు సబ్సిడీ ఇస్తే పూర్ పీపుల్కి మంచి వస్తుంది. ఎట్లా అంటే లైక్ వాళ్ళు గ్యాస్ యూజ్ చేసారు అంటే వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది, అలా పిల్లలు మంచిగా ఉంటారు ఆ పొగ పీల్చుకోకుండా. లైక్ కట్టెల పొయ్యి ఉంది అంటే ఎంతగానో మనం చేస్తాం, దాని ముంగట ఆ గాలి మొత్తం పీల్చుకోవాలి, సఫర్ అవుతాం, పక్కా సఫర్ అవుతాం దానివల్ల. ఒకవేళ మనం సబ్సిడీ ఇచ్చినాం, లైక్ గివ్ ఇట్ అప్ చేసినామంటే, అంటే ఉన్నోళ్ళు ఇచ్చిన వాళ్ళని అంటలే, ఇవ్వనోళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేకపోతే పూర్ పీపుల్కి హెల్ప్ అవుతుంది. ఆ దాంట్లోకించి ఆ సబ్సిడీలకించి కొంచెము వేరే వాళ్ళు వేరే యూస్కి పోయినా ఇంకా వేరే యూస్కి, లైక్ ఎలక్ట్రిసిటీ, రోడ్స్ చేస్తున్నారు, మస్తు వస్తున్నాయి. మోడీ గారు చాలా చేస్తున్నారు, ఎల్పిజీ కాకుండా వేరే వాటికి కూడా అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఎల్పిజీ అంటే గివ్ ఇట్ అప్ చేసినామంటే పూర్ పీపుల్కి చాలా అవసరం పడుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పూర్ పీపుల్కి స్టవ్ ఉండాలి, అంటే లైక్ ఎల్పిజీ గ్యాస్ ఉండాలి. వాళ్ళు కట్టెల పొయ్యితో ఎంతగానో చేస్తారు, కట్టెల పొయ్యి గ్యాస్ దాంతో లైక్ ఏమంటారు దాన్ని, స్టవ్ ఉంటుంది, పెట్రోల్ పంపు కొట్టుడు చేసుడు. ఎందుకు ఎల్పిజీ గ్యాస్ ఉంటే వీల్ ఫ్రీ, మనం ఫ్రీగా ఉంటాము, అది కావాలి మనకి. ధన్యవాదాలు. అంతే అంటే చెప్పచ్చు. లాస్ట్కి ఏంటంటే ఇప్పుడు అందరూ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము పూర్ పీపుల్ కోసము, ఆర్డర్ చేస్తలేము, రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్పిజీ గివ్ ఇట్ అప్ చేయండి అని. అంతే, థ్యాంక్ యూ.